Praise the Lord, dear children of God. I welcome you to the power of praise. Apostle Paul said to the Philippians, chapter 3, verse 13, "Brother, I do not consider myself yet to have taken hold of it. But one thing I do, forgetting what is behind and straining toward what is ahead." Apostle Paul, Philippians రాసిన పత్రిక 3:13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. అపోస్టలైన పౌలు తను ఇదివరకే పట్టుకున్నానని, దేనిని కూడా నేను పట్టుకున్నాను, జయించానని నేను తలంచుకొనట్లేదు, అయితే ఒకటి నేను చేయుచున్నాను. ఏంటి అంటే, వెనకున్నవి మరిచాను, ముందున్న వాటి కొరకే నేను వేగిరి పడుతూ ఉన్నాను. వెనకున్న వాటి కొరకు, అయిపోయిన వాటి కొరకు మనం బాధపడి ఆలోచించి చేయగలిగింది ఏమీ లేదు. మనం వెనక్కి చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ముందు మన భవిష్యత్తు ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ ఒక్కొక్కసారి ఎన్నో కొంచెం కష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ మనం వెనకున్న వాటిని చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ ఎదురయ్యే పరిస్థితులలో మనము ఎలాగా వాటిని జయించాలనేది మనం గ్రహించలేకపోవచ్చు. ఆ వెనుకున్న వాటిని మనం మరిచి ముందున్న వాటి కొరకే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, ముందున్న వాటి కొరకే మనం చూస్తూ, మరి అపోస్టలైన పౌలు చెప్తున్నట్టుగా ముందున్న వాటి కొరకే వేగిరి పడుతూ ఉన్నాడంట అపోస్టలైన పౌలు. వెనకన్నవి మరుస్తూ ఉన్నారు, ముందున్న వాటి కొరకే ఆయన వేగిరి పడుతూ ఉన్నారు. ముందు మంచి భవిష్యత్తు ఉందని, ఒక ప్రకాశవంతమైనది మెరుగైన భవిష్యత్తు ఉందని మనం నమ్మాలి. మనం నమ్మి వాటి కొరకు మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు వెనకున్న వాటి అన్నిటినీ కూడా మనం మర్చిపోగలం. అలా కాకుండా వెనకున్నవే మనం జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో ఇలాగైపోయింది, నేను ఎలా చేస్తుంటే ఎలా బాగుండు కదా, ఎంత నష్టం వచ్చింది, ఎంత కష్టం వచ్చింది, ఇంత బాధలు పడ్డామని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ముందుకు మనము సాగలేము, ముందుకు మనము వెళ్ళలేము. అపోస్టలైన పౌలు చెప్తున్న విషయాలవే. మన క్రైస్తవ జీవితంలో ముందుకు మనం సాగాలి, ఒక బలవంతంగా ఒక మంచి కార్యాలు మనం చెయ్యాలి, లేదంటే దేవుని కొరకు ఒక బలంగా మనం నిలబడాలి అంటే ముందున్న వాటి కొరకే మనం వేగిరి పడుతూ ఉండాలంట. దేవుడు మంచి భవిష్యత్తు మన ముందు ఉంచారు అని మనం నమ్ముతూ మనం ముందు సాగిపోతూ ఉంటే అద్భుతమైన కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలము. అలా ఆ విధంగా అపోస్టలైన పౌలు చెప్తున్న విధంగా వెనకున్న వాటన్నిటిని కూడా మర్చిపోదాం, ముందున్న వాటి కొరకే మనం ఎదురు చూద్దాం. ఎందుకంటే దేవుడు ముందున్నాడు, ఆయన ఆయన ఆలోచనలు అన్నీ కూడా ముందుకే ఉంటాయి. ఆయన దేవుని ఆలోచనలు ముందుకున్నప్పుడు క్రైస్తవునిగా, దేవుని బిడలగా, దేవుని నమ్మిన బిడలగా, దేవుని ఎరిగిన బిడలగా మనము కూడా మన ఆలోచనలు ముందుకే ఉండాలి. అప్పుడు మన యొక్క దేవుని అనుసరించి నడుస్తూ దేవుడు ఎటువంటి అద్భుతాలు చేయబోతున్నాడో వాటన్నిటిని కూడా మనం అనుభవించగలం. ఆ విధంగా వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే మనం వేగిరి పడాలంట. మామూలుగా నడవడం కదంటే ఆసక్తిని ముందున్న వాటి కొరకు మనము చూస్తూ ఉండాలి. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక. అపోస్తలైన పౌలు, నేను ఒకటి చేస్తున్నాను అన్నాడు. ఆ ఒకటి ఏంటి అంటే వెనకున్నవి మరచిపోవడం. ఆ ఒకటి ఏంటి అంటే ముందున్న వాటి కొరకు వేగిరి పడడం. పరిశుద్ధాత్మ దేవుడు అటు విధంగా మనల్ని బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు మా యెహోవా తండ్రి, మా జీవితాలలో వెనక ఎన్నో పరిస్థితులు గుండా మేము వచ్చాం నాయన, వాటిని మేము చూసుకుంటూ ఉంటే ముందుకు మేము సాగలేం ప్రభువ. నాయన, మేము వెనకున్న వాటిని అపోస్టలైన పౌలు ఏ విధంగా అయితే మరిచిపోయాడో నాయన, మా జీవితంలో కూడా మాకును వెనకున్న వాటి కొరకు మరుపునిచ్చి ముందున్న వాటి కొరకు మేము వేగిరి పడినట్లుగా మీ కృపతో మమ్మల్ని నింపి మీరు నడిపించుచూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ. గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నారు, అందుని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ప్రజెంట్ పరిస్థితిని కూడా ప్రభువ, నాయన ఒకవేళ ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, బలహీనతతో ఉన్నారో, బాధతో ఉన్నారో, వీటిని చూసుకుంటూ తండ్రి
వీటి గురించి ఆలోచిస్తూ ఏమైపోతామో ఏమైపోతామో అనే ఆలోచన ప్రజలలో లేకుండా నాయన మీరు మాకు అనుగ్రహించిన ధైర్యమును ప్రజలతో నాయన ప్రజల హృదయాలలో మీరు నింపుచున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప తండ్రి. నీకు వందనాలు. చాలా మంది బిడ్డలు ప్రభువా నాయన ఈ కోవిడ్తో బాధపడుతూ ఉన్నారయ్యా. అట్టి బాధల నుండి, బలహీనతల నుండి, జ్వరాల నుండి నాయన, తలనొప్పుల నుండి, గొంతు నొప్పుల నుండి నా ప్రభువా బాడీ పెయిన్స్ నుంచి యేసు నామములో మేము విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం. యేసు రక్తము తండ్రి వాళ్ళు ప్రతి నాయన ఆర్గన్ మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. నడినెత్తి నుంచి అరికాలు వరకు ప్రభువా నాయన ప్రతి అవయవంలోనూ మీ ప్రశస్త రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. నాయన ఊపిరితిత్తుల మీద మీ రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. గొంతులో మీ రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. నాసికారంధ్రాల్లో మీ రక్తాన్ని మేము ప్రకటన చేస్తున్నాం. నోటిలో వారి కండ్లలో మీ రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. ఎక్కడ వైరస్ ఉన్నప్పటికీ యేసు నామములో నాయన నీ బిడలైన వారిలో ప్రభు వైరస్ను ఎండిపొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఎండిపొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ. మీరే కృప చూపి మీ కార్యాలు జరిగించండి. మీ అందరి వారికి ధైర్యం దయచేయమని కోరుతూ ఉన్నాను ప్రభు. వారి విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని కోరుతూ ఉన్నాం యేసు నామములో దేవ. అల్ప విశ్వాసం వాళ్ళలో నుండి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. నజడి యేసు నామములో వారి విశ్వాసము వృద్ధి పొందునుగాక. నజడి యేసు నామములో వారి సమస్త బలహీనత నుండి వారు విడుదల పొందుకుందురుగాక. నజడి యేసు నామములో ధైర్యం కలిగి ఉందిరుగాక. థ్యాంక్ యూ డాడీ. మీరు కృప చూపించి అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో మీరు జరిగించి ఉన్నారు నాయన. భవిష్యత్తు ఎంతో నాయన మీరు వారి కొరకు దాచుంచిన మంచి భవిష్యత్తును వారు గ్రహించుటకు నాయన మీ కృపను అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు తెరవచేయండి ప్రభు. నాయన మీ ఆత్మతో వారిని అభిషేకించి మీరు మహిమ తెచ్చుకోనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఉన్నాను. నాయన ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో మీరు వారికి తోడై ఉన్నారో నీకు స్తోత్రాలు. నేను అంతకంటే ముఖ్యంగా నా ప్రియ ప్రభువ ఎవరైతే తమ వారిని పోగొట్టుకునే దుఃఖంలో ఉన్నారో నాయన, ఎంత వేదనతో కుమిలిపోతూ ఉన్నారో ప్రభు నాయన వారిని ఆదరించండి, ధైర్యపరచండి నా ప్రభు. మీరు వారు ప్రక్కనే ఉన్నారు, వారిని వెన్ను తట్టి మీరు వారిని ధైర్యపరుస్తున్నారు. నానా విషయాన్ని వారు గ్రహించి మీ ద్వారా వారు ఆదరణ పొందుకున్నట్లుగా మీ కృపతో వారిని నింపుచున్నందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు కృప మీకు తోడుగా ఉంది. ప్రభు మిమ్మల్ని ధైర్యపరిచారు, స్వస్థపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు. ఈ విషయాలు మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షాలోమ్.